అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శేషగిరి సృష్టి. నేను ఆస్ట్రాలజర్ అండ్ వాస్తవ పండిట్ ఫ్రమ్ హైదరాబాద్. సృష్టి ఆస్ట్రో ఛానల్ని దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులందరికీ 8 లక్షలకు మందిగా వీక్షించినందుకు అందరికీ నా పేరు ప్రేరణ కృతజ్ఞతలు. మీ యొక్క ఆదరణ మరింత లభించి త్వరలో 10 లక్షల వీక్షకులు 25,000 మంది సబ్స్క్రైబర్స్ అవుతారని ఆశిస్తూ, ఇక విషయానికి వస్తే, జాతకంలో బుధుడు బలంగా ఉంటే, అనుకూలంగా ఉంటే ఏం జరుగుతుంది అనే దాని మీద మీకు ఈరోజు నేను వీడియో చేస్తున్నానండి. బుధుడు సహజంగా మేధావి, మేధస్సుకి, జ్ఞాపక శక్తికి, హాస్య చతురతకి, వ్యాపార లక్షణాలకి, కమ్యూనికేషన్స్కి, తెలివితేటలకి, ఈ గుర్తింపుకి, వీటిలన్నిటికీ మేధస్సుకి, పాండిత్యానికి ఈ యొక్క బుధుడు కారకుడు. ఎవరి జాతకంలో అయితే ఈ బుధుడు బలంగా ఉంటాడో, అనుకూలంగా ఉంటాడో, వారికి చాలా హాస్య చతురత ఉంటుంది, తెలివితేటలు, జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. మీరు ఎక్కువగా తెలివితేటలతోటి సంపాదిస్తుంటారండి. మీరు తన తెలివితేటలే తన ఒక పెట్టుబడిగా సంపాదిస్తుంటారు. మార్కెటింగ్లలో లేదా మార్కెటింగ్ తదితర రంగాలు, కమ్యూనికేషన్స్ రంగాలు, సాఫ్ట్వేర్ రంగాలు, బ్యాంకింగ్ రంగాలు, ఇవన్నీ బుధుడు కారకుడు. వ్యాపారానికి కూడా బుధుడే కారకుడు అయినప్పటికీ వ్యాపారానికి శుక్రుడు కూడా అనుకూలంగా ఉండాలి, గురువు కూడా అనుకూలంగా ఉండాలి. అయితే వ్యాపార కారకుడు బుధుడే. ఒక బుధుడు ఉంటేనే సరిగా వ్యాపారం జరుగుతుందని చెప్పలేము. ఎక్కువగా బ్యాంకులలో అధికారులు, బ్యాంకులలో క్లర్కులు, ఇలా ఎవరైతే లెక్కలతోటి, ఎక్కలతోటి కుస్తీ పడుతూ ఉంటారో వాళ్ళందరికీ బుధుడే కావాలి. కామర్స్ బుధుడు అంటే కామర్స్ ఎక్కువగా ఉంటుంది. బ్యాంకింగ్ రంగాలు, క్లర్క్స్, అకౌంటెంట్స్, సిఏలు, చార్టెడ్ అకౌంటెంట్స్, సిఏ, ఇలా చాలా బుధుడికి సంబంధించిన రంగాలు చాలా ఉంటాయి. ఇవి బుధుడు బలంగా ఉంటే మంచి తెలివితేటలతోటి ఎక్కువగా అభివృద్ధి చెందే రంగాల్లో మీరు ఉంటారు. అది అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, మార్కెటింగ్ కానివ్వండి, షేర్ కంపెనీస్, ట్రేడింగ్, ఇలాంటి రంగాలలో బుధుడు అభివృద్ధి చెందేందుకు అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయండి. బుధుడు బాగుంటే మీరు పోటీ పరీక్షలలో కూడా బాగా నెగ్గుతారు. జ్ఞాపక శక్తి పిల్లల్లో బాగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో ఎవరైనా సరే పోటీ పరీక్షల్లో బాగా విజయ అభివృద్ధి సాధిస్తారు, బాగా గుర్తుంటుంది వారికి. వీరిలో బుధుడు బలంగా ఉన్న వాళ్ళు క్రియేటివిటీ అధికంగా ఉంటుంది. ఏ పని చూసినా రొటీన్గా చేయరు. వీరికి క్రియేటివిటీ కావాలి. వీరు చేసే ప్రతి పనిలో కొత్తదాన్ని నేర్పుతారు, పర్ఫెక్ట్గా చేస్తారు. ప్లానింగ్ బాగా ఉంటుంది వీరిలో. అలాగే వీరిలో కమ్యూనికేషన్స్ కూడా, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు కదా, ఈ బుధుడు బాగా ఉంటే అనుకూలంగా ఉన్న వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా బాగా ఉంటాయి. బుధుడు అనుకూలిస్తే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి. మీరు ఏకసంతాగ్రహులుగా చెప్పవచ్చు. అని ఒకసారి ఏదైనా చెప్తే ఏదైనా విన్నా, రా చూసినా, చదివినా, ఎవరైనా పేర్లు, ఫోన్ నెంబర్లు అభిమాను గుర్తు పెట్టుకుంటారు. బుధుడు అనుకూలిస్తే వాళ్ళకి ఇష్టమైన ఉద్యోగాన్ని ఎంత కష్టపడైనా సంపాదించుకుంటారు. పోటీలు రాసి కాంపిటీషన్స్లో ఖచ్చితంగా గెలిచి వాళ్ళు కావాల్సిన ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు. అలాగే వ్యాపారాన్ని కూడా చాలా తెలివితేటలతో నిర్వహిస్తారు. ప్లానింగ్ ఉంటుంది వీరిలో అధికంగా. ఇది ఇలా చేయాలి, ఫైనాన్షియల్గా కూడా వీరు మంచి ప్లానింగ్ ఉంటుంది. బుధుడు అనుకూలి ఇచ్చిన వారికి ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది బాగా ఉంటుంది. రూపాయిని ఎలా సంపాదించాలి, రూపాయిని ఎలా పెట్టుబడి పెట్టాలి, రూపాయిని ఎలా ఖర్చు చేయాలి అనే ప్లానింగ్ అనేది వీరిలో అధికంగా ఉంటుంది. అత్యధికంగా చార్టెడ్ అకౌంటెంట్స్ వీళ్ళలో ఎక్కువగా బుధుడు బాగా ఉంటాడు. అలాగే రచయితలు, కవులు, నిర్మాతలు, డైరెక్టర్స్ వీరిలో కూడా క్రియేటివిటీ అధికంగా ఉంటుంది. స్టోరీ రైటర్స్, డైలాగ్ రైటర్స్, కవులు, ఇలా రచనలతో సంబంధం ఉన్న ప్రతి రంగం వారు క్రియేటివిటీతో సంబంధం ఉన్న ప్రతి వారికి జాతకంలో అనుకూలంగా ఉండాలి బుధుడు. అప్పుడే ఈ రంగాల్లో రాణిస్తారు. వ్యాపారం అంటే తెలివితేటలు, చతురత. ఈ చతురత లేకపోతే వ్యాపారం చేయలేరు. ఇలా అనేక రంగాలలో రాణిస్తారు. ఇది నా యొక్క విశ్లేషణ బుద్ధుడి అనుకూలతపై. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నా ఈ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. దీనికి వాట్సాప్ కూడా ఉంది. నాకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నా ఫీజు 500 రూపాయలు, 5 ప్రశ్నలకి, పూర్తి జాతకానికి 1,000 రూపాయలు, ఇండియాలో, ఇతర దేశాల్లో 2,000 రూపాయలు పేపర్ మీద రాసి వాట్సాప్ చేయబడుతుంది మీ జాతకం. నమస్తే.